హాయ్ నమస్తే గుడ్ మార్నింగ్ నేను మీ మొగిలి కిరణ్ వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ ఈరోజు ఈనాడు దినపత్రిక మెయిన్ ఎడిషన్ లో మనం ప్రధాన వార్తలు చూస్తున్నాం మనకు ముందుగా ఇక్కడ కనిపిస్తా ఉంది వాళ్ళు రైతు రాబందులు అంటూ మనకు హెడ్లైన్ ఇక్కడ కనిపించడం జరిగింది కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగిన సీఎం కేసీఆర్ తెలంగాణ గోసకు వారే కారణం అభివృద్ధి చూసి ఓర్వలేకే కాంగ్రెస్ భాజపా విమర్శలు 12 ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన ఎత్తిపోతలను పూర్తి చేయకపోతే ఓట్లు అడగం బడ్జెట్లో దళిత సాధికారతకు రూపాయలు 1000 కోట్లు ఇక హాలియా ధన్యవాద సభలో ముఖ్యమంత్రి ఈ విధంగా వ్యాఖ్యానించినట్లుగా మనకి ఇక్కడ హెడ్లైన్ కనిపిస్తా ఉంది ఇక్కడ మరో ప్రధాన వార్త మనం చూసినట్లయితే మార్పు కోసం మరిన్ని చట్టాలు లోక్సభలో ప్రధాని మోదీ అంటూ ఇక్కడ మనం చూడొచ్చు ఇక మరో హెడ్లైన్ ముమ్మర దశలో మూడో లైన్ 2022 జూన్ కల్లా విజయవాడ గూడూరు రైల్వే మార్గం ఇక కాజీపేట విజయవాడ మధ్య పురోగతి చెన్నై తిరుపతి వైపు వేగవంతం కానున్న రైళ్ల రాకపోకలు ఇక్కడ ఈ చిత్రంలో చూడొచ్చు పెద్దపల్లి వద్ద రూపుదిద్దుకున్న మూడో లైన్ ఇక్కడ మరో హెడ్లైన్ మనకు కనిపిస్తా ఉంది హైదరాబాద్ లో ఎన్కామ్ దేశంలోనే తొలిసారిగా ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు సమగ్ర నివేదికతో కేంద్రానికి ప్రతిపాదనలు భాగస్వామిగా చేరనున్న జాతీయ సంకలిత తయారీ సంఘం ఇక్కడ ప్రధానంగా మరో హెడ్లైన్ మనకు కనిపిస్తా ఉంది సాగు బల రుణం డీలా ఈ ఏడాది ఇవ్వాల్సింది 53222 కోట్లు ఇచ్చింది 32803 కోట్లు ఇక పంట రుణాల పంపిణీలో బ్యాంకుల జాప్యం రికార్డు స్థాయిలో 1.5 కోటి ఎకరాలు దాటిన యాసంగి విస్తీర్ణం ఇక్కడ మనకు చిత్రం కనిపిస్తా ఉంది ప్రమాద స్థలి అంటూ ఒక విషాద ఘటన మనకు ఇక్కడ కనిపిస్తా ఉంది ఎస్ఆర్ఎస్పి కాలువలోకి దూసుకెళ్లిన కారు ఉపాధ్యాయురాలు సహా ఇద్దరి మృతి ఒకరి గల్లంతు ఇక దారిలో లిఫ్ట్ అడిగి కారెక్కిన టీచర్ మరో హెడ్లైన్ మనకు కనిపిస్తా ఉన్నది బగ్గుమన్న చమురు లీటర్ పెట్రోలు రూపాయలు 91.09 రూపాయలు తెలంగాణ రైతులపై మొసలి కన్నీళ్లు అంటూ మరో హెడ్లైన్ మనం చూడొచ్చు ఇక్కడ హరీష్ రావు వ్యాఖ్యానించినట్టు తెలుస్తుంది షర్మిలను ఉద్దేశించి మంత్రి హరీష్ రావు పరోక్ష వ్యాఖ్యలు ఇక ఫార్మసీ విద్యార్థిని కిడ్నాప్ హత్య యత్నం హైదరాబాద్ శివార్లో కలకలం సకాలంలో కాపాడిన పోలీసులు 18న దేశవ్యాప్త రైల్ రోకు 4 గంటల పాటు రైళ్లు నిలిపివేత పుల్వామా ఉగ్రదాడి మృతులకు నివాళులర్పిస్తూ 14న కాగడాల ప్రదర్శన సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటన బలమైన సామాజిక వర్గానికి హైదరాబాద్ మేయర్ పదవి నేడు సీఎం నిర్ణయం వనరులు పుష్కలం వినియోగిస్తే ఫలం పరిశోధన స్థానం ఏర్పాటుకు అనువైన వాలంతరి క్షేత్రం దారి చూపిన చదువు అంటే ఇక్కడ మరో చిత్రం మనం ఇక్కడ చూడొచ్చు ఇక ఇవి ఈరోజు ఈనాడు దినపత్రికలో వచ్చిన ప్రధానమైన వార్తలు ఇక ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసినట్లయితే మనకు మెయిన్ ఎడిషన్స్ లో ట్విట్టర్ న్యాయ నిర్ణేత కాదు అంటూ ఇక్కడ మనకు హెడ్లైన్ కనిపిస్తా ఉంది ఆ 257 అకౌంట్లను తొలగించాల్సిందే యుఎస్ కేపిటల్ పై దాడి జరిగితే సత్వర స్పందన భారత్ లో మాత్రం ఇలా ఎందుకీ ద్వంద్వ ప్రమాణాలు కేంద్రం సూచించిన 1178 ఖాతాల్లో కొన్నింటిపైనే చర్యలు ట్విట్టర్ చర్య అసాధారణం మండిపడ్డ కేంద్ర ప్రభుత్వం ట్విట్టర్ కు పోటీగా దేశీయకు యాప్ను ప్రోత్సహించే యత్నం ఖాతాలు తెరిచిన కేంద్ర మంత్రులు ప్రభుత్వ విభాగాలు ఇక్కడ మరో హెడ్లైన్ ప్రధానంగా మనకు కనిపిస్తా ఉన్నది రైతులంటే గౌరవం కొత్త చట్టాలతో ఒక రైతుకు నష్టం జరగదు ఎంఎస్పి యథాతథం ఒక మండి మూతపడలే గతకాల మనస్తత్వంతో సంస్కరణలు చేపట్టలేం అడిగితేనే మేము ప్రజలకు మేలు చేయాలా దేశానికి ప్రైవేట్ రంగం ఎంతో అవసరం వ్యవసాయ చట్టాలను సమర్థించుకున్న ప్రధాని లోక్సభలో విపక్షం ఆందోళన వాకౌట్ మనం చూడొచ్చు నల్గొండ జిల్లా హాలియాలో రైతు ధన్యవాద సభకు హాజరైన జనం సభలో ప్రసంగిస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ ఇక్కడ మనకు చిత్రపటం చూడొచ్చు ఇక తొక్కి పడేస్తా అంటూ మరో హెడ్లైన్ మనకు కనిపిస్తా ఉన్నది ప్రతిపక్షాలు పిచ్చి మాటలు మానుకోవాలి మేము తలుచుకుంటే నాశం కూడా మిగలరు అంటూ ఇక్కడ హెడ్లైన్ కనిపిస్తా ఉన్నది కొత్త బిచ్చగాళ్ళ బీజేపీ నేతల మాటలు అంటూ వ్యాఖ్యానించినట్లు కూడా మనకు కనిపిస్తా ఉంది కేసీఆర్ వ్యాఖ్యానించిన మాటలు ఒకసారి చూద్దాం కాంగ్రెస్ నేతలవి అవాకులు చవాకులు వారు పదవులకు అమ్ముడుపోయిన వారు రైతులకు మేలు చేస్తున్నందుక పొలం బాట దళితుల సాధికారతకు 1000 కోట్లు ఇస్తా కృష్ణ గోదావరి నదులను అనుసంధానం చేస్తా ఏడాది నెలలో ఎత్తిపోతలు పూర్తి చేస్తాం లేదంటే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగం నల్గొండ జిల్లా హలియా సభలో సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించినట్లుగా మనకు తెలుస్తా ఉన్నది ఇక జిల్లాపై వరాల జల్లు కురిపించిన ముఖ్యమంత్రి ప్రతి గ్రామ పంచాయతీకి 20 లక్షల నిధులు మున్సిపాలిటీకి 1 కోటి నల్గొండకు 10 కోట్లు మిర్యాలగూడ మున్సిపాలిటీకి 5 కోట్లు ఇక్కడ నెల్లికల్లు సహా జిల్లాలోని 13 లిఫ్ట్లకు శంకుస్థాపన అంటూ ఇక్కడ సీఎం కేసీఆర్ సభలో హాలియా సభలో మనకు
వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తా ఉన్నది. ఇక విద్యార్థినిపై సామూహిక అత్యాచార యత్నం, ఆటో డ్రైవర్ తో పాటు మరో ఇద్దరు దిగాల్సిన స్టేజ్ లో ఆపకుండా తీసుకెళ్లిన దుండగులు, ఆపదలో ఉన్నానంటూ తల్లిదండ్రులకు ఫోన్ చేసిన యువతి, తక్షణమే స్పందించిన పోలీసులు, ఫోన్ సిగ్నల్ ఆధారంగా గాలింపు, పోలీస్ సైరన్లు విని పొదల్లో వదిలేసిన దుండగులు. ఇక ఏప్రిల్ 10న పార్టీ ప్రకటన అంటున్న షర్మిల ఇక్కడ మనకు చూడొచ్చు హెడ్లైన్. ఏప్రిల్ 10న పార్టీ ప్రకటన లేదంటే చేవెళ్ల నుంచి షర్మిల పాదయాత్ర, రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ, వైఎస్ పాదయాత్ర మొదలైంది అదే రోజు, కార్యాలయం మరో చోటుకు మార్పు. షర్మిల పార్టీ వెనుక సూత్రధారి కేసీఆరే, ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చే కుతంత్రం రాష్ట్రాన్ని అస్థిరపరిచే కుట్ర జరుగుతుంది, కేసీఆర్ కేటీఆర్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం, రైతుల ప్రయోజనాలను తాకట్టు పెట్టారు ఆంధ్రజ్యోతితో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. ఇక ప్రశ్నిస్తే కక్ష కడతారా అంటూ మరో హెడ్లైన్ మనం ఇక్కడ చూడొచ్చు. టీచర్ల గొంతు నొక్కే కుట్ర, స్థానిక సంస్థలకు అప్పగించే ఆలోచన తిరోగమన చర్యే, ప్రతీకార రాచరికపు విధానాలు విడనాడాలి, సంఘాల నేతలపై దుష్ప్రచారం సరికాదు, సర్కార్ తీరుపై టీచర్ సంఘాల ఆగ్రహం, ఇక ఉపాధ్యాయులతో పెట్టుకుంటే తేనె తుట్టెను కదిపినట్టేనని హెచ్చరిక. మరో హెడ్లైన్ మనం ఇక్కడ చూడొచ్చు. ఎక్స్ అఫిషియల్ అవసరం మేరకే కార్పొరేటర్ల బలంతోనే జిహెచ్ఎంసీ మేయర్ పీఠం, వ్యూహాత్మకంగా కదులుతున్న గులాబీ నేతలు, నేడే మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నిక, మొత్తం సభ్యులు 149 మంది, ఎక్స్ అఫిషియోలు 44, 97 మంది సభ్యులు హాజరైతే చాలు ఎన్నిక ప్రక్రియ. ఇక ఎక్స్ అఫిషియోలతో కలిపి టిఆర్ఎస్ బలం 88, మజ్లిస్ కు 54, బీజేపీకి 49 మంది సభ్యులు. ఇక ఫాస్టాగ్ లో మినిమం బ్యాలెన్స్ నిబంధన రద్దు, అకౌంట్లలో కనీసం మొత్తం లేకుండా టోల్ ప్లాజా నుంచి అనుమతి. ఫాస్టాగ్ లో మినిమం బ్యాలెన్స్ నిబంధన రద్దు, అకౌంట్లు కనీస మొత్తం లేకుండా టోల్ ప్లాజా నుంచి అనుమతి. 15 నుంచి పూర్తి స్థాయి టోల్ చెల్లింపులు ఫాస్టాగ్ ద్వారానే, ఎన్హెచ్ఏఐ. ఇక ఇది ఆంధ్రజ్యోతి దినపత్రికలో మెయిన్ ఎడిషన్ లో వచ్చిన ప్రధాన వార్తలు ఇవి. ఇక ఈరోజు నమస్తే తెలంగాణ దినపత్రిక మెయిన్ ఎడిషన్ లో మనం చూసినట్లయితే మనకు ఇక్కడ కనిపిస్తా ఉంది ప్రధానంగా ఈ చిత్రం చూడొచ్చు. బుధవారం నల్గొండ జిల్లా హాలియా బహిరంగ సభకు హాజరైన జనం అభివాదం చేస్తున్న సీఎం కేసీఆర్ చిత్రం చూడొచ్చు ఇక్కడ. ఇక ప్రధానంగా కనిపిస్తా ఉంది మెయిన్ హెడ్లైన్ మనకి ఇక్కడ, 1000 కోట్లతో దళిత బంధు అంటూ ఇక్కడ చూడొచ్చు మనం. తెలంగాణను సర్వనాశనం చేసింది కాంగ్రెస్ అంటూ మనకి హెడ్లైన్ కనిపిస్తా ఉన్నది. హైదరాబాద్ రాష్ట్రాన్ని ముక్కలు చేసిన పాపి, తెలంగాణ పేరెత్తే అర్హతే ఆ పార్టీకి లేదంటున్న సీఎం కేసీఆర్. ఇక మంచికే ఓటేయండి అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించినట్లుగా మనకు తెలుస్తా ఉన్నది. ఇక్కడ సీఎం కేసీఆర్ హాలియా సభలో మాట్లాడిన తీరు మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కొత్త బిచ్చగల రాష్ట్ర బీజేపీ నేతల తీరు, హద్దు మీరితే తొక్కి పడేస్తాం, నశం చేస్తాం, మేం దలుచుకుంటే దుమ్ము దుమ్మైపోతారు, ముళ్ళు ఎక్కువ అవుతుందంటే పొల్లు పొల్లు చేస్తాం, చాలా మంది రాకాసులతోనే కొట్లాడినాం, ఈ గోకాసులు మా గోసి కిందకు లెక్క కాదు, ఢిల్లీ ఓడు ఇంకొకడు నామినేట్ చేసిన ప్రభుత్వం కాదిది, మాకు అధికారం ప్రజలిచ్చిండ్రు, పార్టీలు నాయకత్వాలు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, ప్రతిపక్షాలకు కేసీఆర్ ఘాటైన హెచ్చరిక. సీఎం పర్యవేక్షణలో దళిత్ ఎంపవర్మెంట్ స్కీమ్ ఈ ఏడాది నుంచే ప్రారంభించనున్న ప్రభుత్వం, అర్హులైన వారికి త్వరలో పింఛన్లు రేషన్ కార్డులు, సెలూన్ల కోసం న్యాయ భ్రమణలకు తలా 1 లక్ష, మార్చి తర్వాత 2 లక్షల కుటుంబాలకు గొర్రెలు, వచ్చే ఏడాది మరో 2 లక్షల కుటుంబాలకు. ఇక నల్లగొండ ధన్యవాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్ఘాటన, 13 లిఫ్ట్ స్కీమ్లకు భూమి పూజ, సభకు పొంగిపోరిన జనం ఈలలు కేరింతలతో ఉత్తేజభరితం. చూడొచ్చు అన్ని జిల్లాల్లో న్యాక్ కేంద్రాలు, ఈ సంవత్సరం 25,000 మందికి శిక్షణ, 15,000 మందికి ఉపాధి అవకాశం, గల్ఫ్ లో అధిక వేతనాలతో ఉద్యోగాలు, 14 కోట్లతో న్యాక్ లో సౌకర్యాలు వేములా. ఇక నర్స్ పోస్టుకు పురుషులు అర్హులే, మగవారి నుంచి దరఖాస్తులు స్వీకరించాలి, సింగరేణి కాలరీస్ కు హైకోర్టు ఆదేశం. హైదరాబాద్ లో ప్రీమియర్ ఎనర్జీస్ ప్లాంట్, 483 కోట్లతో ఏర్పాటు, మరింతగా సోలార్ సెల్స్ మాడ్యూల్స్ తయారీ, కొత్త యూనిట్ సామర్థ్యం 1.5 గిగావాట్లు, ఏప్రిల్ నుంచి ఉత్పత్తికి అవకాశాలు. ఇక భారత జట్టుకు మన సౌమ్య అంటూ మరో హెడ్లైన్ మనం ఇక్కడ చూడొచ్చు. జాతీయ ఫుట్బాల్ టీమ్ కు ఎంపికైన ఇందూర్ ప్లేయర్, తెలంగాణ నుంచి తొలి క్రీడాకారిణిగా అరుదైన రికార్డ్, జిల్లా కేంద్రంలో అభిమానుల సంబురాలు. ఇక ఈరోజు ఇవి తెలంగాణ దినపత్రికలో వచ్చిన ప్రధానమైన వార్తలు. ఇక ఈరోజు సాక్షి దినపత్రిక మెయిన్ ఎడిషన్ లో మనం చూసినట్లయితే మనకు కనిపిస్తా ఉండేది ప్రధానంగా, రెండో రోజు తడబాటే, ఇంట్రాడేలో 15,000 స్థాయిని కోల్పోయిన నిఫ్టీ, ఇక పడిపోయిన కోహ్లీ ర్యాంక్, ఐసీసీ టెస్ట్ బ్యాట్స్మెన్ ర్యాంకింగ్ లో భారత కెప్టెన్ కు 5వ స్థానం. ఇక్కడ చూడొచ్చు మనం 500 మంది ఖాతాలు రద్దు అంటూ ట్విట్టర్ లో మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. రైతు నిరసనలపై తప్పుడు ప్రచారం చేస్తున్న 500 మంది ఖాతాలను కేంద్రం ఆదేశాలతో ట్విట్టర్ రద్దు చేసింది. ఇక 20 తర్వాత షెడ్యూల్, పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిల ఎన్నికల షెడ్యూల్ 20వ తేదీ తర్వాత వెలువడనుంది. ట్రంప్ అభిశంసనపై విచారణ, అమెరికా చరిత్రలోనే తొలిసారిగా ఒక మాజీ అధ్యక్షుడి అభిశంసనపై సెనెట్ లో విచారణ మొదలైంది.
ఇక్కడ చూడొచ్చు బుధవారం నల్గొండ జిల్లా ఆలయా మండలం ఆలి నగర్ వద్ద జరిగిన టిఆర్ఎస్ భారీ బహిరంగ సభకు హాజరైన ప్రజలు అభివాదం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ హెడ్లైన్ మనకు కనిపిస్తా ఉంది ప్రధానంగా గోదావరితో కాళ్ళు కడుగుతా ఆ జలాలతో నల్గొండ కలకలలాడాలి అన్న కేసీఆర్ సీతారామ ద్వారా గోదావరి కృష్ణ అనుసంధానం 600 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం ఏడాది నరలో ఎత్తిపోతలు పూర్తి చేయకుంటే ఎన్నికల్లో ఓట్లు అడగం సాగు తాగునీటి సమస్యలు పరిష్కారం అవుతున్నాయి రైతు బంధు బీమాతో అన్నదాతలు ఆనందంగా ఉన్నారు నా మాటల్లో ఒక్క అబద్ధం ఉన్నా ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ఓడగొట్టండి నాగార్జున సాగర్ ను ఏలేశ్వరం వద్ద నిర్మించకుండా కాంగ్రెస్ దోకా చేసింది బీజేపీది కొత్త బిచ్చగల్ల వ్యవహారం ఆలయ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్య 1000 కోట్లతో సీఎం దళిత్ ఎంపవర్మెంట్ ప్రోగ్రాం వచ్చే బడ్జెట్ లో పెడతాం యూనిట్ కో లక్షతో గ్రామాల్లో సెలూన్లు నల్లగొండకు నిధుల వరద నల్లగొండ జిల్లా సర్పంచులు బాగా పనిచేస్తున్నారని వారికి తోడ్పడేందుకు ప్రతి గ్రామ పంచాయతీకి 20 లక్షలు ఇస్తామని సీఎం తెలిపారు మండల కేంద్రాలకు 30 లక్షలు నల్లగొండ మున్సిపాలిటీకి 10 కోట్లు మిర్యాలగూడ మున్సిపాలిటీకి 5 కోట్లు మిగిలిన 6 మున్సిపాలిటీలకు కోటి చొప్పున ప్రత్యేక నిధుల నుంచి మంజూరు చేస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు ఇక ఏపీ పల్లెల్లో వైఎస్ఆర్సీపీ అభిమానుల సంబరాలంటూ మనం ఇక్కడ చూడొచ్చు తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో విజయ దుందుబితో మిన్నంటిన ఆనందోత్సాహాలు 81.25% పంచాయతీల్లో సర్పంచులుగా అధికార పార్టీ అభిమానుల ఎన్నిక మొత్తం స్థానాలు 3249 వైఎస్ఆర్సీపీ 2640 టీడీపీ 510 ఇతరులు 96 ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఆగిపోయిన పంచాయతీలు 3 ఇక్కడ చూడొచ్చు రైతులది పవిత్ర ఆందోళన అంటూ మనకు ప్రధానంగా హెడ్లైన్ కనిపిస్తా ఉంది సాగు చట్టాలు వారి సంక్షేమం కోసమే ఆందోళనకారులు ఎవరో ఆందోళన జీవులు ఎవరో గుర్తించండి లోక్సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇక విరాట్ పై సుప్రీం స్టే అంటూ మరో హెడ్లైన్ మనకు కనిపిస్తుంది టీకా తర్వాత నిర్లక్ష్యం వద్ద అంటూ మరో హెడ్లైన్ మనం ఇక్కడ చూడొచ్చు ఇక ప్రత్యక్ష బోధన లేనట్టేనా అంటూ మరో హెడ్లైన్ మనం ఇక్కడ చూడొచ్చు 6, 7, 8 తరగతులకు బోధనపై ప్రభుత్వం తర్జన భర్జన ఈ నెల 15 నుంచి ప్రారంభించాలని తొలుత యోచన ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా వేచి చూసే ధోరణి ఇక వీలైతే మార్చి మొదటి వారం నుంచి ప్రత్యక్ష బోధన అది కుదరకపోతే డిజిటల్ బోధనతోనే పై తరగతులకు 1 నుంచి 5 తరగతులకు ప్రత్యక్ష బోధన లేకుండానే ప్రమోషన్ ఇక నేడు జిహెచ్ఎంసీ మేయర్ ఎన్నిక అభ్యర్థిపై సర్వత్రా ఉత్కంఠ గ్రేటర్ తెరపైకి కేకే కూతురు విజయలక్ష్మి మోతే శ్రీలత సింధు ఆదర్శ రెడ్డి పేర్లు ఇక డిప్యూటీ మేయర్ పదవి కూడా మహిళకే నేటి ఉదయం 8:30 తెలంగాణ భవన్ లో భేటీ కార్పొరేటర్లు ఎక్స్ అఫిషియో సభ్యులకు ఆహ్వానం హాజరు కానున్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బి ఫార్మసీ విద్యార్థినిపై ఆటో డ్రైవర్ అత్యాచార యత్నం ఘటకేసర్ ఓఆర్ఆర్ కు సమీపంలో ఘటన కాలేజీ నుంచి ఇంటికి వస్తుండగా అఘాయిత్యం బాధితురాలు తన తల్లికి ఫోన్ చేయడంతో పోలీసులకు సమాచారం బృందాలుగా ఏర్పడి గంట వ్యవధిలోనే రక్షించిన పోలీసులు ఇక ఇవి ఈరోజు సాక్షి దినపత్రిక మెయిన్ ఎడిషన్ లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు ఇక ఈరోజు వెలుగు దినపత్రిక మెయిన్ ఎడిషన్ లో మనం చూసినట్లయితే ట్విట్టర్ కు పోటీ కూత అంటూ మనకు హెడ్లైన్ మనకు కనిపిస్తా ఉన్నది మరో ప్రధానమైన వార్త చూసినట్లయితే మెయిన్ తలుచుకుంటే తొక్కి పడేస్తామంటూ హెడ్లైన్ చూడొచ్చు బీజేపీ కాంగ్రెస్ కు కేసీఆర్ వార్నింగ్ సహనానికి పిచ్చివాగుడుకు హద్దులుంటాయి కాంగ్రెస్ వాళ్లకు తెలంగాణ పేరెత్తే అర్హత లేదు వాళ్ళది దోపిడి రాజ్యం దొంగల రాజ్యం నల్గొండలో ఏడాది నరలో లిఫ్టులు పూర్తి చేయకుంటే ఓట్లు అడగం కృష్ణా గోదావరి అనుసంధానం చేస్తాం 100% ఫ్లోరైడ్ భూతాన్ని తరిమేసినం ఆలయా సభలో సీఎం కేసీఆర్ ఇక సీఎం కేసీఆర్ ఆలయా సభలో ఈ విధంగా వరాల జల్లు కురిపించాడు నల్గొండ జిల్లాకు వరంగల్ వరాలు అంటూ ఇక్కడ మనకు హెడ్లైన్ కనిపిస్తా ఉన్నది ప్రతి గ్రామ పంచాయతీకి 20 లక్షలు ప్రతి మండల కేంద్రానికి 30 లక్షలు నల్గొండ మున్సిపాలిటీకి 10 కోట్లు ఇక మిగతా 6 మున్సిపాలిటీలకు 1 కోటి మిర్యాలగూడ మున్సిపాలిటీకి 5 కోట్లు ఇవన్నీ కలిపితే 186 కోట్లు ఇక అవి కాక జిల్లాలోని లిఫ్ట్ స్కీమ్లకు 2500 కోట్లు అంటూ వరాల జల్లు కురిపించినట్లుగా మనకు కనిపిస్తా ఉన్నది ఇక మరో హెడ్లైన్ మనం ఇక్కడ ప్రధాని మోదీ చిత్రం చూడొచ్చు కొత్త అగ్రి చట్టాల అమలు రాష్ట్రాల ఇష్టం అగ్రి చట్టాల అమలుకి వచ్చిన మార్కెట్లు ఉంటాయి ఎంఎస్పి ఉంటుంది రైతు తన పంటను అమ్ముకునేందుకు స్వేచ్ఛ ఉండాలి ఎవరైతే ప్రత్యామ్నాయం కావాలని కోరుకుంటారో వారికి మాత్రమే కొత్త చట్టాలు ఆల్టర్నేటివ్ సిస్టమ్లు కల్పిస్తాయి ఈ సిస్టమ్లు వద్దనుకునే వాళ్ళు పాతది కంటిన్యూ చేసుకోవచ్చు అన్న ప్రధాని మోదీ ఇక ఇండియా ఫుట్బాల్ టీమ్ లో మన సౌమ్య అంటూ రాష్ట్ర యువ ఫుట్బాల్ ప్లేయర్ గూగులో సౌమ్య ఇండియా ఉమెన్స్ నేషనల్ టీమ్ కు సెలెక్ట్ అయింది ఇక చిన్నారి బఫెట్ సౌత్ కొరియాకు చెందిన 12 నెలల బుడ్డోడు 10 నెలల్లోనే స్టాక్ మార్కెట్ లో $9,000 సంపాదించేశాడు ఇక్కడ మనం చూడొచ్చు మీలాంటి కుక్కలు చాలా ఉంటాయంటూ నిరసనకారులపై సీఎం ఫైర్ అయినట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తా ఉన్నది ఇక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ షెడ్యూల్ త్వరలోనే రేపు జరిగే మీటింగ్ లో ఎన్నికలపై నిర్ణయం ఎలక్షన్ కోడ్ వస్తుందనే సాగర్ లో సీఎం వరాలు ఇక నేడే జిహెచ్ఎంసీ మేయర్ ఎన్నిక సీల్డ్ కవర్ లో పేరుపై అందరిలో సస్పెన్స్
11 గంటలకు మీటింగ్ షురూ. బి ఫార్మసీ స్టూడెంట్ కిడ్నాప్ కలకలం. గడకేసర్లో ఆటో డ్రైవర్ గ్యాంగ్ దారుణం. డయల్ 100 కు పేరెంట్స్ ఫోన్. టవర్ లొకేషన్ ఆధారంగా గాలింపు. యువతిని కాపాడి ఆసుపత్రికి తరలించిన పోలీసులు. ఇక ఎస్ఆర్ఎస్పీ కెనాల్లో కార్ బోల్తా నీట మునిగి ముగ్గురు మృతి. దేవుడి ప్రసాదం ఇద్దామని వచ్చి ఒకరు, ప్రమాదానికి 2 నిమిషాల ముందు లిఫ్ట్ అడిగి కార్ ఎక్కిన మరొకరు. కార్ డ్రైవ్ చేస్తున్న వ్యాపారి కన్నుమూత. ప్రమాదం నుంచి బయటపడింది ఒక్కరే. వరంగల్ రూరల్ కుంకపాక వద్ద ప్రమాదం. ఇక ఊర్లలో ఇండ్లకు పర్మిషన్లు ఇస్తలేరు, కట్టుకుంటుంటే ఆపుతున్నారు అంటూ ఇక్కడ మనకు హెడ్లైన్ కనిపిస్తా ఉన్నాయి. అనుమతులు ఇవ్వద్దు అని సర్కార్ నుంచి ఆదేశాలు. ఎల్ఆర్ఎస్ అమలు చేసే ఆలోచనతో నిర్ణయం. ఫీజు వసూలు చేశాకే బిల్డింగ్ పర్మిషన్లు. రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీలో కొత్త వివాదాలు. విలేజ్ సెక్రటరీలపై జనం ఆగ్రహం. ఇక చాన్నాళ్ళుగా ఎదురు చూస్తున్న ఎల్ఆర్ఎస్ కోసమే అప్లై చేసుకున్నా, ఇప్పుడు ఇస్తారా అని ఇన్నాళ్ళు ఎదురు చూసిన, ఇప్పుడు ఆ స్కీమ్ రద్దయిందని ఇల్లు కట్టుకుంటే పర్మిషన్ కోసం మా విలేజ్ సెక్రటరీకి అప్లై చేసుకున్నా కానీ పర్మిషన్ ఇస్తలేరన్న సత్యమూర్తి చింతకుంట కర్మారెడ్డి జిల్లా నుంచి మనం ఇక్కడ చూడొచ్చు. ఇది ఈరోజు వెలుగు దినపత్రికలో మెయిన్ ఎడిషన్ లో వచ్చిన ప్రధాన వార్తలు. ఇక ఈరోజు నినాదం దినపత్రిక మెయిన్ ఎడిషన్ లో మనం చూసినట్లయితే మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది సీఎం కేసీఆర్ చిత్రం. ఎక్కువ మాట్లాడితే తొక్కి పడేస్తా అంటూ ఇక్కడ చూడొచ్చు. అవాకులు చెవాకులు పెరితే ఊరుకుంటాం అనుకున్నారా? కొత్త బిచ్చగాడు కొద్దెరగడు అన్నట్లు బీజేపీ శైలి ఉంది. ఇక కాంగ్రెస్ నేతలు రైతు బంధులు కాదు, రాబందులు. ప్రతిపక్ష పార్టీలపై సీఎం కేసీఆర్ ధ్వజం. నల్గొండ జిల్లాపై వరాల వర్షం. మరో హెడ్లైన్ మనం ఇక్కడ చూడొచ్చు. చిత్రం చూసినట్లయితే మనకు జిహెచ్ఎంసీ మేయర్ ఎవరు అంటూ మన క్వశ్చన్ మార్క్ ఇక్కడ కనిపిస్తా ఉన్నది. నగర నూతన మేయర్ ఎవరో తెలియదు నేడే. కార్పొరేటర్ల ప్రమాణానికి ఏర్పాట్లు పూర్తి. మేయర్ డిప్యూటీ మేయర్ పదవికి ఎన్నిక. ఇక ఏర్పాట్లు పూర్తి చేసిన అధికార యంత్రాంగం. సీల్డ్ కవర్ లో పేర్లు ప్రకటించనున్న కేసీఆర్. చూడొచ్చు విషాద ఘటన మనకు కనిపిస్తా ఉన్నది చిత్రంలో. కాల్వలోకి కారు అంటూ హెడ్లైన్ చూడొచ్చు. ఇద్దరు మృతి, ఒకరు సురక్షితం, ఒకరు గల్లంతు. ఇక ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి కాల్వలోకి దూసుకెళ్లిన వాహనం. మరో హెడ్లైన్ మనకు కనిపిస్తా ఉన్నది. వికటించిన కరోనా టీకా, అంగన్వాడీ టీచర్ మృతి. ఖమ్మం జిల్లా అశ్వరావుపేటలో ఘటన. ప్రపంచ దేశాలకు భారత్ ఆశాకిరణం అంటూ మరో హెడ్లైన్ మనం చూడొచ్చు. దేశ సంకల్ప శక్తిని ప్రపంచానికి చాటిన రాష్ట్రపతి ప్రసంగం. వ్యవసాయ చట్టాలు తెచ్చాక కూడా పెరిగిన మద్దతు ధరలు. లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రధాని మోడీ ప్రసంగం. మరో హెడ్లైన్ మనకు కనిపిస్తా ఉన్నది. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించొద్దు, కేంద్ర మంత్రి అమిత్ షా ను కోరిన పవన్ కళ్యాణ్. పలువురు కేంద్ర మంత్రులతో భేటీ. జగన్ లేఖ రాయడంలో అర్థం లేదన్న జనసేనాని. షర్మిల పాటి పెట్టాక చూద్దామని వ్యాఖ్య. ఎమ్మెల్యే రాజాసింగ్ కు ఊరట. మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసిన హైకోర్టు. జైలు శిక్ష విధింపుపై స్టే విధించిన కోర్టు. వ్యాపారి జంట ఆత్మహత్య అంటూ మరో హెడ్లైన్ మనం ఇక్కడ చూడొచ్చు. కంది ఇక్కడ బేరం అక్కడ. పంటను మహారాష్ట్రలో అమ్ముకోవడానికి వెళ్తున్న రైతులు. స్వరాష్ట్రంలో ఇంకా ప్రారంభించని కొనుగోలు కేంద్రాలు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అన్నదాతల తర్జన భర్జన. ఇక చెరబట్టిలపై విచారణ కొనసాగుతా ఉన్నది. సామూహిక అత్యాచార ఘటన వేధింపులపై విచారణ చేపట్టిన డీసీపీ. ఇది ఈరోజు నినాదం దినపత్రిక మెయిన్ ఎడిషన్ లో వచ్చిన ముఖ్యమైనటువంటి వార్తలు. చూశారు కదా ఈ రోజు ప్రధానమైనటువంటి పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యాంశాలు. మళ్ళీ రేపు ఉదయాన్నే ముఖ్యమైనటువంటి పత్రికల్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలను మేము ముందుస్తాం. నమస్కారం.